ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు. సో ఏంటి ఫస్ట్ అంధకారంలోకి వెళ్ళిపోదాం. అంధకారంలో ఆంధ్రులు ఆర్ ఆంధ్రప్రదేశ్ సిగ్గులేదు చెప్పుకోవటానికి. నెల రోజుల క్రితం ఎవరైనా పవర్ కట్స్ అంటే ఊరుకునేది లేదు అటు టావకాయ వద్దని చెప్పి ఒక ఆఫీసర్ మాట్లాడాడు, ఢిల్లీకి వెళ్ళిపోయాడు, సర్దుకున్నాడు. మరి ఇప్పుడు అప్పుడే జాగ్రత్త పడి ఉంటే మరి ఇంత పరిస్థితి వచ్చేది కాదు కదా. మాట్లాడితే కేసులు, మాట్లాడితే వార్నింగ్లు, ఈ బుద్ధి లేని అధికారులు కూడా. ఏమైందయ్యా ఢిల్లీ వెళ్ళిపోయావు, ఆఫీసర్ పేరు గుర్తురాట్లా, ఢిల్లీ వెళ్ళిపోయావు, శ్రీకాంత్ ఏమైంది, పవర్ కట్ అంటే విరుచుకు పడ్డావుగా, ఏమైంది ఇప్పుడు సిచ్యువేషను, జాగ్రత్త పడాలి కదా. లేదు, కేవలం చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, పనికిరాని ప్రభుత్వం కాబట్టే ఇవాళ ప్రజలు ఇంత చీకట్లో ఉన్నారు. నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్న చందంగా మరి ఒక 15 రోజుల పాటు పవర్ హాలిడే అంటారా. 258 మేజర్ ఇండస్ట్రీస్ 24 గంటలు కంటిన్యూస్గా పవర్ యూటిలైజ్ చేసుకుని, మేజర్ ఇండస్ట్రీస్ అంటే పెద్ద పెద్దవి, వాటికి 50% కరెంటు వాడాలట, మిగిలిన 50% ఏం చేయాలరా అంటే డీజిల్ మీద. ఆ డీజిల్ రేట్ ఎంతరా, మామూలుగా హోల్సేల్ తక్కువ ఉంటుంది, రిటైల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కొత్త విధానంలో హోల్సేలు ఎక్కువ, రిటైల్ తక్కువగా ఉంది. కానీ మరి హోల్సేల్లోనే కొనుక్కోవాలి, రిటైల్కి వెళ్ళి పారిశ్రామికవేత్తలు తెచ్చుకోలేరు. ఇవాళున్న డీజిల్ ఆ 110 రూపాయలకి తెచ్చుకుంటే ఎంత గొప్ప ఎఫిషియంట్ ఇంజిన్ అయినా సరే 5 యూనిట్ల కన్నా రాదు. అంటే 21-22 రూపాయలు ఒక ఫ్యూయల్ కాస్ట్కే డీజిల్ జనరేటర్ మీద అవుతుంది. ఎలాగ బట్టగడతారు రా పరిశ్రమలు, బుద్ధి జ్ఞానం ఉందా మీకు ప్రభుత్వానికి,